తెలంగాణ రాష్ట ప్రజల స్వప్నాలను సాకారం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు పునరుద్ఘాటించారు. అవినీతి పరుల పట్ల, కుటుంబ పాలనను ప్రోత్సహించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. సబ్కా సాథ్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్ అనేదే కేంద్ర ప్రభుత్వ ధ్యేయమని, దీని అమలు ద్వారానే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశించిన నిజమైన ప్రజాస్వామ్యం సాకారమవుతుందని ఆయన అన్నారు. 11,000 కోట్ల రూపాయల విలువైన రైలు, రోడ్డు ప్రాజెక్టులకు ప్రధానమంత్రి సందర్భంగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ ప్రాజెక్టులన్నీ రాష్ట్రంలో జీవనాన్ని, ప్రయాణాన్ని, వ్యాపారాన్ని మరింతగా సులభతరం చేస్తాయని, ప్రజలకు మేలు చేస్తాయని ప్రధానమంత్రి చెప్పారు. आज तेलंगाना सहित पूरा देश संतुष्टिकरण के रास्ते पर चलना चाहता है, सबका प्रयास से विकसित होना चाहता है. आज भी तेलंगाना को जो प्रोजेक्ट मिले हैं वो संतुष्टिकरण की भावना से प्रेरित है, सबका विकास के लिए समर्पित है. आजादी के अमृत काल में विकसित भारत के निर्माण के लिए तेलंगाना का तेज विकास बहुत जरूरी है. आने वाले 25 साल तेलंगाना के लिए भी बहुत महत्वपूर्ण है.